తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతో కలకలలాడుతోంది. భక్తులు ఎంతో దూరం నుంచి వచ్చి అక్కడే నిద్ర చేసి శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవాలనుకుంటారు. ఆధునీకరణ పేరిట ఇటీవల వసతి గదుల అద్దె పంచుతూ తీతీదే తీసుకున్న నిర్ణయం సామాన్యులకు భారంగా మారింది. కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వచ్చే పేద మధ్యతరగతి భక్తులు బస చేసే వసతి గదుల అద్దెను తితిదే భారీగా పెంచేసింది. తిరుమల వ్యాప్తంగా ఉన్న వసతి కేంద్రాలను ఇటీవల 110 కోట్ల రూపాయలతో ఆధునికీకరించిన తితిదే ఏసీ గీజర్ వంటి సదుపాయాలు కల్పించడం వల్ల అద్దె పెంచినట్లు చెబుతోంది. తిరుమలలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల్లో ధరలను ఒక్కసారిగా పెంచిన తితిదే తాజాగా నారాయణగిరి వసతి గృహాలు, ఎస్వి అతిథి గృహం స్పెషల్ టైప్ క్వార్టర్స్ ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం సామాన్య భక్తులకు ఇబ్బందికరంగా మారింది. సడన్ గా ఇంత రూమ్ రెంట్స్ పెంచేసేటప్పటికి కొద్ది డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. కానీ స్వామివారు దర్శనం కాబట్టి ఇంకా ఫైట్ చేయలేము. బట్ స్టిల్ తగ్గించి దీన్ని కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. బట్ దిస్ ఇస్ నాట్ ఫేర్ అని నాకు అనిపిస్తుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా రావాలి అన్నా ఇంత ఎఫర్ట్ చేయటం కష్టం కాబట్టి దీన్ని తగ్గించాలని నేను కోరుకుంటున్నాను. ఉన్న కొద్ది రూముల దానికి 150 రూపాయల నుంచి 1500 2000 వసతి సౌకర్యం కల్పించకపోవడం చాలా దారుణం. ప్రతిదీ డబ్బు రూపంలోనే చూస్తూ స్వామివారిని దర్శనభాగ్యం కల్పించకుండా చేస్తున్న ఇప్పుడు పాలక మండలి కానీ మన ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్య నిన్న మొన్న ఈ రూమ్ మధ్యలో పెంచడం మట్టుకు కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తోంది, అన్బేరబుల్గా కూడా ఉంది. దయచేసి దీని ఏదో 10% 20% పెంచితే గానీ 1:2 1:3 పెంచడం కరెక్ట్ కాదు. గతంలో నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళామాత వసతి గృహాల అద్దె 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచేశారు. నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌజ్లోని 1, 2, 3 గదుల అద్దెను 150 నుంచి జీఎస్టీతో కలిపి 1700 వసూలు చేస్తున్నారు. నారాయణగిరి రెస్ట్ హౌజ్ 4లో ఒక్కో గదికి 750 రూపాయల నుంచి 1700కు పెంచారు. కార్నర్ సూట్ను జీఎస్టీతో కలిపి 2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల్లో అద్దెను 750 నుంచి 2800 రూపాయలకు పెంచారు. వసతి గదుల అద్దెను భారీగా పెంచడంపై సామాన్య భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూమ్ రెంట్ ఒక్కసారే ఇంత పెంచడం చాలా సామాన్యులకి పెను భారంగానే ఉంటుంది. ఇది ఆలోచించి టిటిడి వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ మార్చుకుంటే ఇంకా భక్తులకి చాలా సంతోషంగా ఉంటుంది. 500 రూపాయలు చేశారు, ఇప్పుడు 150 రూము 1700 చేశారు. దయచేసి ఇది ఆలోచించి ఒకేసారి ఇంత పెరగకుండా తగ్గిస్తే చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుద్ది. ఇక్కడ నిద్ర చేయడం అనేది చాలా ఆచారం, చాలా అందరికీ ఒక అదృష్టంగా భావిస్తారు. అందుకని రూమ్ రెంట్ తగ్గించగలరు అభిప్రాయపడుతుంది. ఎవ్రీ ఇయర్ 150-200 ఉండేది రూమ్స్, కానీ ఈ టైం వచ్చి 1500-1700 ఉంది. సో ఐ థింక్ ఈ కాస్ట్ చాలా ఎక్కువ. ప్రీవియస్లీ 200-300 అంటే పర్లేదు, కానీ 1700-2000 అంటే చాలా ఎక్కువైంది. బికాస్ ఆఫ్ దిస్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రూమ్ తీసుకోలేక డైరెక్ట్ దర్శనానికి రావడం ఇలాంటా జరుగుతుంది. రిపేర్స్ అవి చేసాము అని చెప్పి దేవస్థానం అనౌన్స్ చేసింది. ఇవన్నీ కూడా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి డొనేషన్ ఫండ్స్తోనే చేస్తున్నామని బోర్డు అనౌన్స్ చేస్తుంది. మరి అట్లుండేటప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ డబుల్గా ఎందుకు ప్రైసెస్ ఇంక్రీజ్ చేస్తున్నారనేది అర్థం కానటువంటి సమస్య. పోగా మెయింటెనెన్స్ కోసంగా మేము పెంచుతున్నామని ఈవో గారు చెప్పారు. మెయింటెనెన్స్ అంత డబుల్ చేయాల్సినంత అవసరం ఏమొస్తుందండి? ప్రజల నుంచి విరాళాలు వస్తున్నాయి, దాని ద్వారానే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అట్లుండేటప్పుడు డబుల్ ద ప్రైస్ చేస్తే ప్రజలు ఎక్కడి నుంచి భరించగలరు? సాధారణ భక్తులు బస చేసే 50-100 రూపాయల అద్దెకు లభించే వసతి గృహాల్లోనూ ఆధునికీకరణ పనులు పూర్తి చేసి అద్దె పెంచుతారన్న ఆందోళన భక్తుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి వసతి గృహాల అద్దె తగ్గించాలని భక్తులు